ప్రతి ఒక్కరిని తక్కువ అంచనా వేయడం బాబుకు అలవాటే అందుకే రెండుసార్లు కాంగ్రెస్ చేతిలో రాజశేఖర్ రెడ్డి హయాంలో టీడీపీ ఓటమి చూసింది కానీ బాబు వెంటనే మూడోసారి ప్రతిపక్షంలో ఉండకూడదు అని భావించి పవన్ మోదీ పవర్ తో ఏపీలో పవర్లోకి వచ్చారు ఇది ఏపీ అంతా తెలిసిన సత్యం అలాగే జగన్ ని ఎదిరించడం చాలా ఈజీ అనుకున్నారు ఈ ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ రాజకీయ మేధావి కానీ జగన్ కొట్టిన బంతిలా పైకి లేస్తూనే ఉన్నాడు బాబు కూడా తన కేడర్ తో జగన్ పై అనేక అవాస్త వాఖ్యాలు అభాండాలు వేస్తూనే ఉన్నారు అని వైసీపీ నాయకులు విమర్శిస్తూనే ఉంటారు అయితే పులివెందుల అసెంబ్లీ సెగ్మెంట్ కూడా తమదే నూట ఐదు సీట్లు గెలుస్తామని తెలుగుదేశం నాయకులు వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే రచనలు వ్యూహాలకు పదును పెడుతున్నారు తాజాగా ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై వీరి కన్నుపడింది కాంగ్రెస్ తన స్వయంకృతాపరాధంతో అపజయాన్ని పలుచోట్ల చూసింది ప్రశాంత్ కిషోర్ జగన్ ని సీఎం చేయడం కూడా చాలా ఈజీ అనే భావనలు తెలుగుదేశం నాయకులకు ఇప్పుడు వచ్చాయి దానికి ప్రధాన కారణం ప్లేనరీలో జగన్ నవరత్నాలను వ్యక్తపరచడం తాజాగా ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ కుటుంబం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు అండగా మేం ఉంటాం అనే నినాదం ఏపీలో చాలా బాగా వెళుతోంది ప్రస్తుతం తెలుగుదేశం సర్కార్ అధికారంలో ఉండి కూడా ఏమీ చేయడం లేదు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి మరి ప్రశాంత్ నన్యాల కాకినాడలో సక్సెస్ కాకపోయినా మిగిలిన నూట డెబ్బై మూడు స్థానాల్లో వైసీపీని దూసుకుపోయేలా చేస్తున్నారు అనేది తెలుగుదేశం గ్రహించిన వాస్తవం దీనికి విరుగుడుగా ఇంటింటికీ తెలుగుదేశం అనే పచ్చ తోరణాలను తీసుకొచ్చింది పార్టీ కానీ ఆరు నెలల క్రితమే గడప గడపకు వైసీపీ అంటూ జగన్ ఎప్పుడో పెట్టారు ఈ కొత్త విధానం మరి జగన్ ప్రవేశపెట్టిన ఫోన్ నెంబర్కు వెల్లువెత్తుతున్న ఫోన్ల సంఖ్య చూస్తుంటే రోజురోజుకు తెలుగుదేశానికి పల్స్ పడిపోతుంది అనే వాదనలు వినిపిస్తున్నాయి పైగా ఎక్కడ సమస్యలు ఎక్కువగా ఉన్నాయో తన డాష్ బోర్డు ద్వారా దీనిని పరిగణలోకి తీసుకుని సమాచారం చెప్పించుకుంటున్నారట అది ప్రశాంత్ కిషోర్ మజాక ఓ ఫోన్ నెంబర్తో ఇరవై ఐదు ఏళ్ల డ్యాష్ బోర్డును బోర్డు తిప్పేలా చేస్తున్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి